నమస్తే వెల్కమ్ టు నైన్టీ నైన్ టీవీ దామచల్ల జనార్దన్ బాలినేని శ్రీనివాసరెడ్డి వాసు వీళ్ళ మధ్య విభేదాలు ఈరోజు కొత్తవి కావు దశాబ్దాల తరబడి ఉన్నాయి కుటుంబాల నుంచి ఉన్నాయి వీళ్ళకి మరి అలాంటప్పుడు ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చి జనసేనలో చేరినంత మాత్రాన టీడీపీ బీజేపీ జనసేన కూటమిలో కూటమి తరఫున ఎన్నికైన దామచల్ల జనార్దన్ అంగీకరిస్తారా ఆధిపత్య పోరు ప్రకాశం జిల్లాలో ఇవాళ కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఆధిపత్య పోరు ఎలా ఉంటుందనేది పైగా ఇవి ఆధిపత్య పోరుతో పాటు అహంకారం కులం రెండు కూడా కలిసి ఉండే వ్యవహారం ప్రకాశం జిల్లాలో కొంత రటమతంగా కూడా వ్యవహరిస్తుంటారు రెండు పార్టీల నాయకులు అంటే రెండు వర్గాల నాయకులు అనాలి వాళ్ళు సందర్భాన్ని బట్టి రాజకీయాన్ని బట్టి పార్టీలు మారుతూ ఉంటారు కానీ వర్గంగా మాత్రం చూస్తే రెండు వర్గాలుగా ఉంటారు అలా దామచర్ల జనార్దన ఒక వర్గం బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక వర్గం బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరుతున్నప్పుడు ముద్రించిన ఫ్లెక్సీల్లో మరి వీళ్ళ అనుమతి తీసుకున్నారో లేదో మాగుంట శ్రీనివాసరెడ్డి గారి ఫోటో వేశారు దామచర్ల జనార్దన్ ఫోటో వేశారు అక్కడే విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి ఆయన కేవలం కేసుల నుంచి తప్పించుకోవటానికే జనసేనలో చేరాడనేది దామచర్ల జనార్దన్ వాదన ఆయన అలకపాన్ పెక్కేశారు ఈ విషయాన్ని పార్టీ తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లారు మాత్రాన అక్కడితో ఆగిపోతుంది ఈ వ్యవహారం అనుకోవటానికి లేదు ఈ వివాదం కొనసాగుతుందన్న దానికే ఇంకా ఇండికేషన్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి దామచర్ల జనార్దన్ ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు పార్టీ అధిష్టానంతో అమి తుమి తేల్చుకోవడానికి కూడా రెడీ అయిపోయారు ఇలాంటి వాళ్ళని మన పార్టీలో చేరలేదు కదా కూటమి పార్టీ ఏ కదా మనమెందుకు అభ్యంతర పెట్టాలి అని ఒకవేళ టీడీపీ అధిష్టానం కనుక చెబితే మొన్నటికి మొన్న ఎలక్షన్స్ ముందర కేసులు పెట్టి తమల్ని తమని ఎలా వేధించారు బాలినేని శ్రీనివాసరెడ్డి అనే విషయాన్ని ఈయన గుర్తు చేస్తూ వస్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయం ఆయన నోటీసులో కూడా ఉంది బాలినేని శ్రీనివాసరెడ్డిని సంయమనంతో వ్యవహరించండి ఎక్కడ బ్యాలెన్స్ తప్పు మాకండి మిగిలింది నేను చూసుకుంటానని చెబుతున్నాను ఇక్కడ ఒక ఎత్తుగడ అర్థం చేసుకోవాలి ఏ రాజకీయ పార్టీ అయినా కూటమిలో ఉన్నాం కదా అని చెప్పేసి పక్క పార్టీని పక్క పార్టీ పల్లెకి మోయడానికి సిద్ధంగా ఉండదు పవన్ పరిపూర్ణమైన రాజకీయ నాయకుడిగా పరిణితి చెందుతున్నారు అనే దానికి ఇది ఉదాహరణ బలమైన నాయకులు తమ పార్టీలో ఉంటే వివిధ కులాలు వివిధ మతాల నుంచి వివిధ సామాజిక వర్గాల నుంచి జనసేన ఎదుగుదలకి నిర్మాణానికి పనికొస్తారనే ఆలోచన పవన్ కళ్యాణ్ అండ్ ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ వైపు జనం చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో విసిగిపోయారు తెలుగుదేశం వైసీపీలతోటి వైసీపీ అనేది కాంగ్రెస్ స్థాను ముక్క కాబట్టి ఆ పార్టీలతో విసిగిపోయారు బీజేపీ ఎంట్రీ అనేది ఆంధ్రప్రదేశ్లో అంత సులభతరమైన వ్యవహారం కాదు కొంత రేషనల్గా ఆలోచిస్తారు ఉత్తరప్రదేశ్ అలాగే మధ్యప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాల్లో బీజేపీకి లభించే మద్దతు ఆంధ్రప్రదేశ్ లాంటి రేషనల్ థింకింగ్ ఉన్న రాష్ట్రంలో అంత ఈజీగా దొరకదు అనే విషయం బీజేపీకి తెలియంది కాదు బీజేపీతో జత కట్టిన ఈ రెండు పార్టీలకు తెలియంది కాదు కానీ బీజేపీతో ఎందుకు జర్నీ చేయాలంటే చేయాలి కాంగ్రెస్ వ్యతిరేక కూటమిలో ఉన్నాం కాబట్టి చెయ్యాలి చేస్తున్నారు అండ్ బీజేపీ పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రొజెక్ట్ చేస్తోంది అంటే తాము స్వతంత్రంగా ఎదగటానికి తమకున్న లిమిటేషన్స్ పరిమితులు పరిధులు ఏంటో బీజేపీకి స్పష్టంగా తెలుసు సో అందుకని బీజేపీ పవన్ కళ్యాణ్ ఎదుగుదలనే స్వాగతిస్తుంది పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళతోటి థాట్ ప్రాసెస్లో ఎలా అయి ఉన్నది జనసేన అలాగే జాతీయ భావజాలం విషయంలో జనసేనకి భిన్నాభిప్రాయాలు ఏం లేవు సో జనసేన ఎదగటం అనేది అంతిమంగా ఏంటంటే మిగిలిన రెండు ప్రాంతీయ పార్టీలని తొక్కేసి జనసేనకు గనక బీజేపీ సపోర్ట్గా నిలబడితే రాబోయే రోజుల్లో ఉన్న పొలంగా ఏదో అద్భుతం జరిగిపోతుంది అని కాదు ఓవర్ నైట్ రాబోయే రోజుల్లో జమిలీ ఎన్నికలు జరిగే సమయానికి జమిలీ ఎన్నికలకు సంబంధించి స్పష్టమైన ఇండికేషన్ వచ్చింది కాబట్టి జమిలి ఎన్నికలు జరిగే సమయానికి బీజేపీ జనసేన చాలా బలమైన కూటమిగా ఎమర్జవ్వాలి అవసరమైతే ఆ రోజుండే రాజకీయ సమీకరణాల దృష్ట్యా తెలుగుదేశం కానీ వైసీపీ కానీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్టాండ్స్ తీసుకొని కాంగ్రెస్ వైపు మొగ్గితే తెలుగుదేశం కాంగ్రెస్ వైపు మొగ్గే ఉన్నాయని వార్తలు అయినా వస్తున్న నేపథ్యంలో మొగ్గినా కూడా బీజేపీకి బీజేపీతో జత కట్టిన జనసేనకి వచ్చే ఇబ్బంది ఏమీ లేదని చెప్పడానికి బీజేపీ వెనక నుంచి ఈ గేమ్ ఆడిస్తోంది పవన్ కళ్యాణ్ చేత అని చెప్పి అనే వాళ్ళు లేకపోలేదు ఢిల్లీ పొలిటికల్ కారిడార్స్లో అయితే ఈ కథనాలు చాలా స్పష్టంగా రౌండ్స్ తిరుగుతున్నాయి రైట్ కాసేపు అదే నిజం అనుకుందాం బీజేపీకి తక్షణం అనుగురే ప్రయోజనం ఏమైనా ఉందా ఖచ్చితంగా లేకపోవచ్చు కానీ ట్వంటీ సిక్స్ ఎండింగ్కో లేకపోతే ట్వంటీ సెవెంత్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ సెవెన్ జనవరి ఫిబ్రవరి మాసాల్లోనో ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే ఆ సమయానికి జనసేన సమగ్రంగా ఒక స్వరూపాన్ని సంతరించుకొని ఉండాలి పరిపూర్ణంగా ఒక స్ట్రక్చర్ ఏర్పడి ఉండాలి ఎలా ఆ ఎన్నికల్ని ధీటుగా స్వతంత్రంగా అంటే బీజేపీతో కలిసి కూటమిగా ఎదుర్కోవడానికి సన్నద్ధత ఉండాలి ఇది బీజేపీ ఏం అందుకనే పవన్ కళ్యాణ్ భుజం నుంచి బీజేపీ గన్స్ పేలుస్తోందని చెప్పేసి ఢిల్లీ పొలిటికల్ కారిడర్స్ చాలా స్పష్టంగా మాట్లాడుతూ వస్తున్నాయి అండ్ ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీ పొలిటికల్ కారిడార్నే ఎందుకు ప్రస్తావన చేస్తూ వస్తున్నాను అంటే అక్కడ జరిగే పరిణామాలని వాళ్ళు చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు ప్రాంతీయ పార్టీలని వాళ్ళతో స్నేహం చేస్తూ సమాంతరంగా వాళ్ళతో సమాంతరంగా ఎదగటానికి బీజేపీ ఇదివరకు చేసిన ప్రయత్నాలు ఇంకా చేస్తూ వస్తున్న ప్రయత్నాల్లో వాళ్ళ సక్సెస్ రేట్ చాలా బలంగా ఉంది కాబట్టి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈరోజు బీజేపీ జనసేన కూటమి జమిలీ ఎన్నికలకి ఒక బలమైన కూటమిగా ఎమర్జ్ అవుతుంది అనే ఇండికేషను ఒక అసెస్మెంటు ఒక ఎడ్యుడికేషను వాళ్ళకి స్పష్టంగా ఉన్నాయి బీజేపీ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి మనం మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేసుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో చిరంజీవిని పవన్ కళ్యాణ్ను చెరోపక్క నుంచో పెట్టుకొని ఆయన ఇచ్చిన ఒక సిగ్నల్ ఈ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొలిటికల్ పార్టీస్కి ప్రత్యేకించి రీజనల్ పార్టీస్కి అర్థమై ఉండాలి మేము థర్డ్ ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ అవుతున్నాం మాకు బలమైన మిత్రులు ఉన్నారు చిరంజీవి ఉన్నారు పవన్ కళ్యాణ్ ఉన్నారు అని చెప్పే ప్రయత్నం చాలా బలంగా బీజేపీ చేసింది అండ్ నరేంద్ర మోదీ చేశారు బీజేపీ సహజంగా ఉండే బ్రాహ్మీణ్ బనియా అనే ట్యాగ్ని తొలగించుకొని దాని నుంచి బయటకొచ్చి ఈరోజు బీసీ రాజకీయం చేస్తూ బీసీలు బలహీన వర్గాలు వెనుకబడిన వర్గాలు అలాగే రాజకీయ అధికారానికి దూరంగా ఉన్న వర్గాల్ని కలుపుకొని వెళ్తూ స్ట్రాటజిక్గా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా పవన్ కళ్యాణ్తో కలిసి చేస్తున్న జర్నీ నుంచి ఇలాంటి లాభాలు బీజేపీ పొందాలని చూస్తోంది కాబట్టి పవన్ కళ్యాణ్ దానికి అనుగుణంగానే పార్టీలో చేరికల్ని ఆహ్వానిస్తున్నారు అలాగే మరీ విపరీతమైన కేసులు ఉన్నోళ్ళు కాకుండా పాపులర్ లీడర్స్ని పార్టీలోకి చేర్చుకోవటం అందులో భాగంగానే ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డిని చేర్చుకోవటం దానికి ప్రధానమైన కారణం జగన్మోహన్ రెడ్డికి బంధువు అయినప్పటికీ ఆయన్ని వ్యతిరేకించి వచ్చి జనసేనలో చేరారు రెండోది దామచర్ల జనార్దన్ తోటి పంచాయతీయా అది దామచర్ల జనార్దన వ్యవహారం టీడీపీ చూసుకుంటుంది ఆయన అలకపాన్పే ఎక్కుతారో కలిసి నడవటానికి నేను సిద్ధంగా లేనని ప్రకటించి విపరీతమైన నిరసనే వ్యక్తం చేస్తారో అది టీడీపీకి దామచర్ల జనార్దన్కి మధ్య అంతర్గతంగా ఉండే వ్యవహారం అలాగని టీడీపీ ఏదో అనుకుంటుందని మొహమాట పడి బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి నాయకుల్ని చేర్చుకోకుండా ఉండటానికి జనసేనైతే సిద్ధంగా లేదు ఇవి కొన్నే ఇప్పటివరకు చూసింది రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలుంటాయి ఇద్దరికీ కూడా రెండు పార్టీలు అంటే తెలుగుదేశానికి వైసీపీకి కూడా బుర్ర బైర్లు కమ్మే స్థాయిలో చేరికలుంటాయనేది మనం ఎ ఎలాగూ రాబోయే రోజులు చూడొచ్చు